దీని ద్వారానైతే మనం హజ్ యొక్క పుణ్యం పొందగలుగుతాము. అదేమిటి? అది విద్య నేర్చుకోవడం. అల్లాహు అక్బర్. ధర్మ విద్య సోదర మహాశైలారా, ఎంత గొప్ప మన కొరకు అల్లా వైపు నుండి అనుగ్రహం అంటే, మనం ధర్మ విద్య నేర్చుకోవడానికి, ధర్మ జ్ఞానం నేర్చుకోవడానికి ఏ సమయం కేటాయిస్తాము, ఏ శ్రమ పడతాము, ఇందుకొరకు మనం ఎలాంటి ప్రయాస ప్రయత్నాలు చేస్తామో ప్రతి దానిలో అల్లాహు తాలా మనకు అనేక అనేక పుణ్యాలు ప్రసాదిస్తాడు, అనేక అనేక పుణ్యాలు. దీని గురించి కూడా చెప్పుకుంటూ పోతే చాలా పొడుగైన అంశం, చాలా లోతైన అంశం. కానీ ఒక్క హదీస్ దీని గురించి వినండి. మరియు ఈ విషయంలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ప్రసాదిస్తున్నటువంటి గొప్ప అనుగ్రహం ఏంటో అది గ్రహించండి. సోదర మహాశైలారా, ఈ హదీస్ సహీహ్ తర్గీబ్ లో వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహమహుల్లా అక్కడ ప్రస్తావించారు, మన్ గదా ఇలా మస్జిద్ లా యురీదు ఇల్లా అన్ యతఅల్లమ ఖైరన్ ఔ యుఅల్లిమ కాన లహు కఅజ్రిన్ హా కఅజ్రి హాజ్జిన్ తామ్మన్ హజ్జతు. ఇంత గొప్ప శుభవార్త గమనించండి. ఎవరైతే విద్య నేర్చుకోవడానికి లేదా నేర్పడానికి, ఇద్దరి ప్రస్తావన ఉంది ఇక్కడ, గురు శిష్యు, టీచర్ స్టూడెంట్, ఇద్దరు సంతోషపడాలి. ఎవరైతే విద్య నేర్చుకొని ఉన్నారో వారు కూడా ముందడుగు వేసి నేర్పడానికి ముందుగా వెళ్ళాలి. అంతకంటే ముందుగా నేర్చుకునే విద్యార్థికి కూడా రావాలి. ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి, ఎవరైతే విద్య నేర్పడానికి లేదా నేర్చుకోవడానికి మస్జిద్కి వెళ్తారో వారి కొరకు సంపూర్ణంగా ఒక హాజీకి లభించేటువంటి హజ్ పుణ్యం లభిస్తుంది. అల్లాహ్. ఈ పదాలు ఎలా ఆరంభమయ్యాయి? మన్ గదా ఇలా మస్జిద్, ఎవరైతే మస్జిద్కు వెళ్తారో. ధర్మవేత్తలు చెప్పారు, జీవితంలో మొత్తం విద్య నేర్చుకున్నందుకు ఒక్కసారి హజ్ చేసినటువంటి పుణ్యం కాదు, ఎప్పుడెప్పుడు విద్య నేర్చుకోవడానికి మస్జిద్కు వెళ్తూ ఉంటాము. ఎప్పుడెప్పుడు విద్య నేర్చుకోవడానికి మస్జిద్కు వెళ్తూ ఉంటాడో మనిషి, అప్పుడప్పుడు ఒక సంపూర్ణ హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. మరియు ఇంతకు ముందే మనం తెలుసుకున్నట్లు, మొదటి అంశంలో ఏవైనా ఆటంకాలు మనం ఏర్పరచుకున్నవి కావు, అల్లా వైపు నుండి వచ్చేసాయి. అందుకని మనం ఏదైనా పని చేయలేకపోతే నియత్ పరంగా మనకు అజరు దొరుకుతుంది అని చెప్పాము కదా, తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మస్జిద్లలో, మదర్సాలలో ఇలా మనం పోగు అయి ఒక చోట జమ అయి విద్య నేర్చుకోవడానికి అవకాశం లేదు ఈ మహమ్మారి కారణంగా. కానీ అల్లాహు తాలా ఆన్లైన్ క్లాసుల ద్వారా మనకు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. కానీ మనలో ఎంతమంది ఇలాంటి అదృష్టాన్ని పొందుతారు? ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉదాహరణకు జూమ్లో వచ్చి లేదా యూట్యూబ్లో వచ్చి ఫేస్బుక్లలో వచ్చి ఇలాంటి క్లాసులు పొందు వింటున్నారో, విద్య నేర్చుకోవాలన్నటువంటి కాంక్ష కలిగి ఉన్నారో, అల్లాపై సంపూర్ణ నమ్మకంతో చెబుతున్నాను, వారికి కూడా ఇన్షాల్లా ఇలాంటి హజ్ దొరుకుతుంది, ఇలాంటి హజ్ పుణ్యం లభిస్తుంది. ఎందుకు? విద్య నేర్చుకునే అటువంటి, ధర్మ జ్ఞానం నేర్చుకునే అటువంటి సదుద్దేశంతో మనం, అల్లా ఎక్కడ మనకు ఇలాంటి అవకాశం ఇచ్చాడో అక్కడ మనం జమ అవుతున్నాం. అందుకొరకే సోదరులారా, షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్లు మరి ఇలాంటి ఆన్లైన్ క్లాసులు ఇంతగా లేకుండినవి. కానీ కొన్ని హదీసుల యొక్క వ్యాఖ్యానాలు షేక్ రహిమహుల్లా ఏవైతే చేశారో వాటిని చదువుతూ ఉంటే షేక్ ఇప్పుడు మన కాలంలో ఉండి చెబుతున్నారా మన గురించి అన్నట్టుగా ఏర్పడుతూ ఉంటుంది. సోదర మహాశివులారా, ఆ ఆధారాలతో పూర్తి వివరాలు చెప్పుకుంటూ పోతే విషయం, సమయం చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా మన మధ్య కొన్ని అంశాలు ఉన్నాయి, కానీ మీరు గ్రహించండి, ఇక్కడ మనం ఏదైతే విద్య మాట మాట్లాడుతున్నామో,
ధర్మ విద్య నేర్చుకోవడం గాని నేర్పడం గాని దీని యొక్క పుణ్యం కూడా ఎంతో గొప్పగా ఉంది. ఎన్నో పుణ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. కానీ హజ్ కు సంబంధించి ఇక్కడ ఒక గొప్ప శుభవార్త ఏమిచ్చారు, ఎవరైతే విద్య నేర్చుకోవడానికి వెళ్తారో మస్జిద్ ప్రస్తావన వచ్చింది, మస్జిద్ లో ఈ రోజుల్లో అలాంటి సౌకర్యం లేదు, ఎక్కడ ఈ సౌకర్యం ఉందో అక్కడ మనం పాల్గొంటున్నాము. అల్లా మనకు హజ్ చేసినంత సంపూర్ణ పుణ్యములు ప్రసాదిస్తాడు.